సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామదర్శిని కార్యక్రమాన్ని జిల్లాలోని దోనెపూడి గ్రామంలో సీఎం ప్రారంభించారు. అలాగే పోతలంక వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామదర్శిని కార్యక్రమాన్ని జిల్లాలోని దోనెపూడి గ్రామంలో సీఎం ప్రారంభించారు. అలాగే పోతలంక వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లక్ష్మణ్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్, నేడు గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఏ విధంగా కొనసాగుతోంది? డీటెయిల్స్ చెప్పండి. ఈ విద్య గ్రామదర్శిని పేరుతో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు అయితేనేమి, నాలుగేళ్ల పాలనలో ఇంకా ప్రజలు ఏమైనా సమస్యలతో ఉన్నారా అనే అంశంపైన క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి గ్రామదర్శిని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలోని దోనెపూడి అనే గ్రామంలో ప్రస్తుతం సీఎం పర్యటిస్తున్నారు. అయితే ఇక్కడ పోతలంక ఎత్తుపోతల పథకాన్ని కూడా ఇప్పటికి కొద్దిసేపు క్రితమే ఆయన ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా సీఎం ఇక్కడే ఈ దోనగుడి గ్రామంలోనే పర్యటించే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ పోతలంక ఎత్తుపోతల పథకం శంకుస్థాపన అయితే ప్రారంభోత్సవం అయితే జరిగింది. అయితే దీని తర్వాత ఎస్సీ కాలనీలోని పలు వార్డుని ఆయన సందర్శించి నేరుగా ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని దాన్ని పరిష్కరించడానికి అయితే ఆయన ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుని అధికారులు అయితే సమావేశం చేస్తున్న పరిస్థితి ఉంది. అధికారులు జిల్లా కలెక్టర్ కోనా శశిధర్ అయితేనేమి, ఎస్పీ అప్పలనాయుడు అయితేనేమి, మొత్తం ఓవరాల్ గా జిల్లా యంత్రాంగం మొత్తం సీఎంతోనే ఉన్నారు. అయితే ఏ సమస్య ఉన్నా కానీ తక్షణమే పరిష్కారం మార్గం కూడా ఈ గ్రామదర్శి అనే కార్యక్రమం కూడా ఉపయోగపడుతుందని వారు చెప్పుకోవచ్చు. అయితే దాని తరణాంతరం కూడా మనకి స్కూల్స్ లో కూడా ఒక బహిరంగ సభ అయితే ఏర్పాటు చేశారు. ఈ సభలో కూడా ప్రజలు ఉద్దేశించి, పథకాలను ఉద్దేశించి ప్రభుత్వం చేపట్టబోయే మరిన్ని వినూత్న పథకాల గురించి కూడా సీఎం వాళ్ళతో సభాముఖం కూడా చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఈ ఓవరాల్ గా మొత్తం చూసుకుంటే ఏపీ వ్యాప్తంగా కూడా ఈ రోజు గ్రామదర్శిని కార్యక్రమం అయితే అమలవుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్.